ఏప్రిల్ 15 వస్తుంది, ఒక్కొక్కరికి ఊచకోతే చూపిస్తాం. జై ఎన్టీఆర్! జై జై ఎన్టీఆర్! స్టోరీ బాగుంది, కళ్యాణం కెరీర్ లో బిగ్గెస్ట్ జరిగింది అనుకుంటున్నా. స్టోరీ చాలా బాగా, మంచి స్టోరీ ఎంచుకుంటూ హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అనుకుంటాను నేతని సినిమా. దగ్గర 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 మహేంద్ర కొండ హోల్డ్ చేసే ఛాన్స్ ఉంది సినిమా. పబ్లిక్ టాక్ తో హిట్ అవుతుంది సినిమా, మీడియా ఎన్ని అవసరం లేదు, జస్ట్ పబ్లిక్ టాక్ తో హిట్ అవుతుంది సినిమా. చూడండి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, సినిమా స్టోరీని కళ్యాణ్ రామ్ చాలా బాగా ఎంచుకుంటూ ఇలాంటి స్టోరీస్ ఇంకా వేయాలి కళ్యాణ్ రామ్. సో బ్లాక్ బస్టర్ అయ్యా ఇప్పుడే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను డెవిల్ మూవీ చూశాను కళ్యాణ్ రామ్ది. కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు చేసిన సినిమాల కన్నా ఈ సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా తను స్టోరీ ఎన్నుకున్న విధానం చాలా బాగుంది. అసలు ఈ సినిమా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అంటే స్టోరీ కళ్యాణ్ రామ్ తీసుకుంటా అని. సో నాకు తెలిసి ఈ స్టోరీనే సినిమాని పెద్ద హిట్ చేస్తుందని అనుకుంటాను. ప్లస్ కళ్యాణ్ రామ్ యాక్టింగ్, డైరెక్షన్ ప్లస్ బీజిఎం, ముఖ్యంగా హైలైట్ అంటే హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంది. హీరోకి సమానంగా ఈ హీరోయిన్ క్యారెక్టర్స్ ఉంది. సో అన్ని కళ్యాణ్ రామ్ కెరీర్లో అతనికి ఈ సంవత్సరం ఈ డెవిల్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. కలెక్షన్స్ పరంగా కూడా జస్ట్ మౌత్ టాక్తోనే సినిమా పెద్ద రేంజ్కి వెళ్తుంది అనుకుంటున్నాను నేను. సినిమా స్టోరీ బాగుంది, మెయిన్ కళ్యాణ్ రామ్ కెరీర్లో అతను ఈ సినిమానే హైలైట్ వస్తాడు. అతని కెరీర్లో ఇదే పిస్ట్ అనుకుంటున్నాను. ఇంతకుముందు పాట వస్తే ఉండే, బట్ నాకు తెలిసిన వరకు ఈ సినిమా వచ్చిన తర్వాత ఇదే అతని కెరీర్లో చాలా బిగ్గెస్ట్ హిట్ అని నేను కోరుకుంటున్నాను, నా ఒపీనియన్. అన్న డెవిల్ సినిమా చూసానా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్ గారి డైరెక్షన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అన్న. కళ్యాణ్ రామ్ గురించి చెప్పొద్దు, ఆయన యాక్టింగ్ ఇరగదీస్తాడు. దీనిలో డైలాగ్స్ మాత్రం మళ్ళీ సంయుక్తం విన్నాను, కళ్యాణ్ రామ్ గారి పేరు చాలా బాగుంది, చాలా మంచి యాక్ట్ చేసిరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో ట్విస్ట్ మీద ట్విస్ట్లు అన్న. ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒకలా ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం వేరే లెవెల్ ఫైట్ మాత్రము. మళ్ళీ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు మాత్రం హైలైట్, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్కి వచ్చి ఈ మూవీ చూడాలి. డెవిల్ బ్లాక్ బస్టర్ మూవీ, కళ్యాణ్ రామ్ గారు మళ్ళీ ఒక మంచి హిట్ కొట్టి బింబిసార తర్వాత మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన. థ్యాంక్ యూ అన్న. డెవిల్ సినిమా అన్న ఇటుగా తీసేసింది అన్న, నిజంగా మామూలు యాక్టింగ్ కాదన్న, వేరే లెవెల్ ఉంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఆ థ్రిల్లింగ్ కానీ సస్పెన్స్ కానీ ఆ ఎలిమెంట్స్ డైరెక్టర్ గారు పెట్టింది చూడండి, మామూలు ఎలిమెంట్స్ కాదు. మీరు చూడండి మీకే అర్థమవుతుంది, ఒక్కొక్క డైలాగ్ కూడా ఒక్కొక్క ఆనిమిత్యం అన్న అంతలా బాగున్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అయితే చాలా డైలాగ్లు ఉన్నాయన్న, నేను చెప్తే బాగుండదు కానీ మీరు సినిమా చూడండి, మీ అందరి పక్క నచ్చుతుంది అన్న. డెవిల్ సినిమా అంటే డెవిల్ అంటే అందరూ దెయ్యం దెయ్యం అంటారు కదా, దెయ్యం కాదన్న. ఈ సినిమా చూడండి మీకే అర్థమవుతుంది డెవిల్ అంటే ఏందో. కళ్యాణ్ రామ్ అన్నకి పక్క సూపర్ హిట్ వచ్చేసింది అన్న, మీరు సినిమా చూడండి మీకు నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ. కళ్యాణ్ అన్న డీఫర్ డెవిల్తో వచ్చి హిట్ కొట్టాడు. నెక్స్ట్ ఏప్రిల్ 5న ఎన్టీఆర్ అని వస్తున్నాడు డీఫర్ దేవరాతో, బ్లాక్ బాస్టర్ ఊచకోతగా వస్తాడు బాక్స్ ఆఫీస్ని.